గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. సత్యమేవ జయతే, ఏది ఏమైనా చివరికి సత్యమే జయిస్తుందని దీని అర్థం. చంద్రబాబుపై సిఐడి పెట్టిన కేసుల విషయంలో ఇది మరోసారి రుజువైంది. అసైన్డ్ భూముల కొనుగోళ్ల వ్యవహారంలో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై కేసులు పెట్టిన సిఐడి ఈ నెల 23వ తేదీన విచారణకు రావాలంటూ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఈ కేసులు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. కేసులు కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇరు వర్గాల వాదనను ఆలకించింది. సిఐడి నమోదు చేసిన సెక్షన్లు వర్తించబోవంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదన వినిపించారు. ఫిర్యాదులో ఉండే ఆరోపణలకు పెట్టిన సెక్షన్లకు సంబంధం లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఈ ఫిర్యాదులో కేసు నమోదు కుదరదని విన్నవించారు. ఇక మధ్యాహ్నం సిఐడి తరఫు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. చంద్రబాబు, నారాయణకు వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయా అని హైకోర్టు ప్రశ్నించగా దర్యాప్తు కొనసాగిస్తే సాక్ష్యాలు వస్తాయని సిఐడి తరఫు లాయర్ తెలిపారు. రైతులు నష్టపోలేదు, సిఆర్డీఏ ఫిర్యాదు చేయలేదు. మరి హైకోర్టు సిఐడి విచారణపై 4 వారాల పాటు స్టే విధించింది. కోర్టు తీర్పును ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం స్వాగతించింది. కక్షపూరితంగా కేసులు పెడితే న్యాయస్థానం సమక్షంలో నిలవవని, ఇప్పటికైనా జగన్ సర్కార్ గుర్తించాలని టీడీపీ నేతలు, విశ్లేషకులు హితవు పలుకుతున్నారు. ప్రతీకార చర్యలకు న్యాయస్థానాన్ని వాడుకోవడం సరికాదని సూచిస్తున్నారు. అసలు ఈ అసైన్డ్ భూముల వ్యవహారంలో ఏం జరిగింది, ఏం ఆధారాలున్నాయని సిఐడి అధికారులు కేసులు పెట్టారు? కోర్టులో ఈ కేసులు నిలవని సర్కారు సిఐడి అధికారులకు ముందే తెలుసా? రాజకీయ కక్ష సాధింపు చర్యలకు కోర్టులను వేదిక చేసుకుంటున్నారా? ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో. చర్చకు వెళ్లే ముందు ముఖ్యంగా తాడిపత్రి, మిగతా చోట్ల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కావడం, ఎన్నిక అయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించడం చాలా శుభసూచకం. రాజకీయాల్లో ఇది చాలా ముఖ్యమైన అంశం. ఏ పార్టీలో గెలిచినా ఆ పార్టీ వాళ్ళని తీసుకోవడం, వీళ్ళే చైర్మన్గా కావడం మంచి పద్ధతి కాదు. ఏ పార్టీ చేసినా తప్పే, తెలుగుదేశం పార్టీ మూల్యం చెల్లించుకుంది. అలాగే గన్నవరం ఎమ్మెల్యే వంశీ గారిని, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం గారిని, గుంటూరు 2 ఎమ్మెల్యే మద్దాలి గిరి గారిని కూడా దగ్గరకు రానివ్వకండి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకండి. ఇంకా పార్టీ ఇనుమడిస్తుంది, మీ ప్రతిష్ట కూడా ఇనుమడిస్తుంది. సరే, ఈరోజు విషయానికి వచ్చినట్టయితే మళ్ళీ కక్ష సాధింపు చర్యలు. అసలు ఎస్సీ ఎస్టీ కేసులు ఏంటి? స్టే అయితే వచ్చింది, కానీ ఎందుకు ఇలా న్యాయస్థానాన్ని, అన్ని కేసులు న్యాయస్థానం వైపు ఎందుకు మరలుస్తున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలి? ఎందుకు ప్రతిపక్ష నాయకులు అంటే పడడం లేదు? ఒకప్పుడు వారు కేసులున్నాయి కాబట్టి, వారు జైలుకి వెళ్ళొచ్చారు కాబట్టి, అందరూ అలా అయితేనే ఆయన సంతోషిస్తారా? ఇది మంచి పరిణామాలు కాదు, ఎక్కడా సక్సెస్ కూడా కాలేదు ప్రపంచంలో ఇది. ఇవే విషయాలు మనతో మాట్లాడడానికి భాగ్యరావు గారు, బహుజన దళిత ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ కూడా. అలాగే కొండబద్దల సుబ్బారావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. అలాగే శాంతిప్రసాద్ గారు, జనసేన నాయకులు అయినప్పుడు కూడా వారు కూడా హైకోర్టులో చాలా సీనియర్ న్యాయవాది. భాగ్యరావు గారు నమస్కారం సార్. నమస్కారం సాంబశివరావు గారు. సార్, నాకు డౌట్ వస్తూ ఉంది. భాగ్యరావు గారు, శ్రావణ్ కుమార్ గారు, బాలకోటయ్య గారు, మా ఆప్తులు ఏపీజేఎఫ్ అధ్యక్షులు కృష్ణాంజనేయులు గారు, అలాగే శోభారాణి గారు, చాలామంది దళిత నాయకుల్ని నేను రెగ్యులర్గా పిలుస్తూ ఉంటాను. ఒకవేళ వాళ్ళని పిలిచి టీవీ ఫైవ్లో మాట్లాడిచ్చి వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఆదాయం లేకుండా చేస్తున్నారు అని నా మీద ఏమైనా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టవచ్చా సార్? సాంబశివరావు గారు, సార్ సార్, ఎస్సీ ఎస్టీ కేసు అనేది, ఎస్సీ ఎస్టీ కేసుని చివరికి ఈ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, లేకపోతే కొద్దిమంది రాజకీయ నాయకులు ఒక హాస్యాస్పదమైనటువంటి స్థితికి దాన్ని తీసుకెళ్లే పరిస్థితికి తీసుకొచ్చారు సార్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒకవైపేమో ఎస్సీ ఎస్టీల మీద నిజంగా దాడులు, దౌర్జన్యాలు, కుల దూషణలు, అత్యాచారాలు జరుగుతున్న చోటేమో ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పటిష్టంగా అమలు జరిపి ఎవరైతే ముద్దాయిలుంటారో, ఎవరైతే దౌర్జన్యకారులుంటారో, దళితులను అవమానించారో వాళ్ల మీద కేసులు కట్టి అరెస్టు చేయటం, వాళ్ల మీద చర్యలు తీసుకోవటం, భవిష్యత్తులో దళితుల మీద దౌర్జన్యాలు జరగకుండా, అవమానాలు జరగకుండా చూడటం ఇవన్నీ చేయటం లేదని మేమందరం కూడా
ఆందోళన చేస్తా ఉన్నాం ఒకవైపు రాష్ట్రంలో దేశంలో. ఇంకొక వైపేమో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు వాళ్ళ మధ్య ఉండేటువంటి కక్షలు కార్పణ్యాలు వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళగా మరి కక్షపూరితంగా విద్వేషపూరితంగా కావాలని ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టుకోవడానికి మధ్యలో ఎస్సీ ఎస్టీ చట్టాన్ని వాడుకుంటున్నారు. ఇది అత్యంత దురదృష్టకరం. సాంబశివరావు గారు ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టులు చెప్తా ఉన్నాయి, దేశంలో ఎస్సీ ఎస్టీ చట్టం వచ్చి 30 సంవత్సరాల పైన గడుస్తున్నా కేవలం 2% కేసుల్లో కూడా శిక్షలు పడటం లేదు. ఈ ఈ కేసులు సక్రమంగా పెట్టడం లేదు, చట్టాన్ని సక్రమంగా వినియోగించడం లేదని ఒకవైపు చెబుతా ఉంటే మరి కావాలని ప్రభుత్వాలు పార్టీలు దురుద్దేశపూర్వకంగా ఈ చట్టాన్ని వాళ్ళకు అవసరమైన పద్ధతుల్లో వాడుకుంటా ఉంటే చట్టాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తా ఉంటే దళితులకు న్యాయం ఎలా జరుగుతుంది? సాంబశివరావు గారు ఈ చట్టం ఒక మంచి లక్ష్యంతో ఒక మంచి ఉద్దేశంతో మరి దళితులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలు సమాజంలో కులం పీడితులు కులం బాధితులు నిరంతరం అత్యాచారాలు వేధింపులు దౌర్జన్యాలకు లోనయ్యేటువంటి ప్రజలు వాళ్ళ రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ప్రత్యేక చట్టం భారతదేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి మరి గతంలో లేనటువంటి పటిష్టమైనటువంటి చట్టం ఇది. ఇటువంటి చట్టాన్ని ప్రభుత్వాలు పార్టీలు అధికార పక్షం ప్రతిపక్షం వాళ్ళ వాళ్ళ అవసరాలకు వాడుకుంటే ఇక మరి దళితులకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? సాంబశివరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఎస్సీ ఎస్టీ చట్టాన్ని అవసరమైన కాడ వాడలేదు, అవసరం లేని కాడ వాడుకుంటా ఉన్నారు. నిజంగా దళితుల మీద దౌర్జన్యాలు దాడులు జరిగితే దాన్ని వాడలేదు. ఈ ఈ రాష్ట్రంలో డాక్టర్ సుధాకర్ అనేటువంటి ఒక దళిత మరి డాక్టర్ గారు ప్రభుత్వ డాక్టర్ గారు ఆయన మీద డైరెక్ట్ గా పోలీసులే దాడి చేశారు విశాఖపట్నంలో, అక్కడ ఎస్సీ ఎస్టీ కేసు కట్టలేదు. జడ్జి రామకృష్ణ గారి మీద డైరెక్ట్ గా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వాళ్ళ మనుషులు దాడులు చేశారు, అక్కడ ఎస్సీ ఎస్టీ కేసు కట్టలేదు. మరి డాక్టర్ అనితారాణి అని చిత్తూరులో ఒక దళిత మహిళా డాక్టరు ఆమె మీద దౌర్జన్యం జరిగింది, అక్కడ ఎస్సీ ఎస్టీ కేసు కట్టలేదు. నిన్న కాక మొన్న గంధం చంద్రుడు గారు అనంతపూర్ జిల్లా కలెక్టర్ గారిని అక్కడ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అని ఆయన దుర్భాషలాడాడు, అవమానించాడు, ఆయన మీద ఇంతవరకు ఎస్సీ ఎస్టీ కేసు కట్టలేదు. కానీ ఎవరు కేసు పెట్టనటువంటి ఏ దళితుడు వచ్చి ఫిర్యాదు చేయనటువంటి దానిలో మాత్రం ఒక ఎస్సీ ఎస్టీ కేసు చంద్రబాబు నాయుడు మీద గారి మీద కట్టామని ఆయనకు నోటీసులు ఇచ్చి ఒక వారం రోజుల నుంచి సిఐడి పేరుతో ఒక తంతు నడుపుతా ఉన్నారు. అంటే ఎస్సీ ఎస్టీ చట్టం అనేది ఎస్సీ ఎస్టీల రక్షణ కోసం వాడాలనా, ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఎవరెవరి మీద కక్ష సాధించారు? ఇది దళితులకి ప్రభుత్వాలకి పార్టీలకు భాగ్యరావు గారు ఒక చిన్న ప్రశ్న సార్, ఇప్పుడు మీరు మీరు శాంతి ప్రసాద్ గారు న్యాయవాదులు, మాకు న్యాయం తెలియదు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీలు మేము తిట్టినా అరే ఊరే అని పిలిచినా వాళ్ళ మీద అత్యాచారాలు చేసినా లేదు వాళ్ళ మీద వేరే విద్వేషపూరిత వాతావరణం కల్పించినా ఒకవేళ చంపేసినా పిచ్చోడను ముద్రేసినా మీరు జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం మీద కేసులు పెట్టొచ్చా సార్? అంటే నాకు తెలియక అడుగుతున్నాను సార్. ఎస్సీ ఎస్టీల పట్ల ఏ విధమైనటువంటి అనుచితంగా అవమానించినా దుర్భాషలాడినా ఏ కులం వారి మీద ఎస్సీ ఎస్టీ కాని వాళ్ళు ఎవరి మీదనైనా ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు పెట్టొచ్చు. సాంబశివరావు గారు వాళ్ళు రెడ్లైనా కమ్మవారైనా బీసీలైనా కాపులైనా ముస్లింలైనా ఎవరి మీదైనా ఎస్సీ ఎస్టీలని కులం పేరుతో అవమానించిన దూషించిన దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టచ్చు, బాధితులే పెట్టాలి. ఎవరైతే దాని మూలంగా అవమానపడ్డారో ఇబ్బంది పడ్డారో దాడికి గురయ్యారో వాళ్ళ కేసు పెట్టాలి. అంటే నేను అట్లా అనుకోలేదు సార్, ఈ మధ్య హైకోర్టు సుప్రీంకోర్టు ఏమైనా అమెండ్మెంట్స్ ఇచ్చిందేమో ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గం ఎస్సీలను వేధించవచ్చు, ఎస్సీలను తిట్టొచ్చు, వాళ్ళ మీద కేసు పెట్టకూడదు. మనకి రామకృష్ణ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారే కేసు పెట్టొచ్చు ఎస్సీ అంటే ఏమన్నా సవరించారేమో, ఏమైనా రాజ్యాంగాన్ని సవరించారేమో అని డౌట్ వచ్చింది సార్ నాకు, మీరు లేదని క్లారిటీ ఇచ్చారు, థ్యాంక్ యూ సార్. కుణభద్ర గారు నమస్కారం. ఎస్ చాలా బాగుంది సార్, ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం అమలు చేసే తీరు చాలా బాగుంది. గౌరవనీయ సునీల్ కుమార్ గారు ఒక పెద్ద పోస్ట్ రాబోతుంది, ఆయనకి చాలా మంచి పదవిలో ఉన్నారు, ఇప్పుడు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు, వారంటే నాకు ఇష్టం కూడా, మంచి మిత్రులు కూడా. వారి భాగ్యరావు గారు ఆవేదన చెందుతున్నట్టుగా పిచ్చోడని ముద్రేస్తే సుధాకర్ గారి మీద కేసులు లేవు, మాస్క్ లేదని చంపితే కిరణ్ కుమార్ గారి చంపిన వాళ్ళ మీద కేసులు లేవు,
డబ్బు కట్టలేదని ఒక షెడ్యూల్ ట్రైబ్ మహిళను నకరేకల్లో ట్రాక్టర్తో చంపేస్తే కేసులు లేవు, వరప్రసాద్ గారి శిరోముండనం చేస్తే కేసులు లేవు, అనితారాణి గారిని వేధిస్తే కేసులు లేవు, రాయచోటిలో ఒక యాదవ కుర్రాన్ని పోలీసులు తరిమి తరిమి కొడితే కేసులు లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద మాత్రం కేసులు పెడతారు సార్. అది కూడా గౌరవనీయ ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారే ఆయన కొంచెం మీకు క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మేము వేరే స్టేట్లో ఉన్నాం, మాకు తెలియదు ఆయన, ఆ పేపర్లో చదివిన తప్ప నాకు తెలియదు ఆయన. మరి ఏమిటి సార్ ఇదంతా? సార్ సాంశరావు గారు నమస్కారం, భాగ్యరావు గారికి, శాంతి ప్రసాద్ గారికి కూడా నమస్కారం. ప్యానల్లో నేను కాకుండా కూర్చున్న ఇద్దరు కూడా వాళ్ళు న్యాయవాదులు, న్యాయం లా చదువుకున్న వాళ్ళు. అయితే నేను లా చదువుకోకపోయినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని ఈ పెడుతున్నటువంటి పిచ్చి పిచ్చి ఆధారాలు లేని అసంబద్ధమైన కేసుల మూలంగా, దీనిపైన జరుగుతున్నటువంటి చర్చల మూలంగా అనేక సెక్షన్లు లా మొత్తం కూడా భాగ్యరావు గారి కంటే, శాంతి ప్రసాద్ గారి కంటే కూడా నాకే బాగా తెలిసిపోయిందేమో అని భ్రమ కలుగుతా ఉంది. ఎందుకంటే నిరంతరం ఇదే చర్చ, వాళ్ళు కేసు పెట్టడం, దానిపైన చర్చ జరగటం, కోర్టుల్లో కేసులు నడవటం, తీర్పు విచారణలు, తీర్పులు, ఆర్గ్యుమెంట్లు అన్నీను. అసలు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి గురించి మీరు ఒక్కసారి, నేను నిన్ననే నా ఛానల్లో ఒక వీడియో పెట్టాను. ఆయన 2014లో ఎమ్మెల్యే అయ్యాడు, మళ్ళీ 19లో కూడా అయ్యాడు. అయితే 2014లో ప్రతిపక్షంలో ఉన్నాడు. మొత్తం ఆయన ఎందులో ఆయనకు సంబంధం లేని వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఎన్ని కేసులు పెట్టాడో, అందులో ఎన్నిట్లో చెవాట్లు తిన్నాడో ఒక లిస్టు కనుక చూస్తే, ఆ లిస్టు కనుక ఏ కోర్టులోనైనా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వేసిన కేసుకు ముందుగా కనుక మనం ప్రజెంట్ చేస్తే, అసలు వీడు పెట్టింది వద్దులే అంటారేమో అని, నాకు ఐఎమ్ సారీ, వీరు పెట్టింది వద్దులే అంటారేమో అనే ఒక డౌట్ కూడా వస్తుంది. ఎన్నండి మరి అక్కడ ఎండిపోయిన అరటి తోటల దాలు పెట్టించాడు, రైతులు తీసుకెళ్ళి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరి గ్రీన్ బెల్ట్ గురించి రిట్లు వేయించాడు, నీకేం సంబంధం, నువ్వు ఓటుకు నోటు కేసులో ఇంప్లీడ్ అవుతానంటాడు, ఇక్కడ వద్దంటే హైకోర్టులో సుప్రీంకోర్టు పోయి అక్కడ అడిగాడు ఇంప్లీడ్, నువ్వెవరో నీకేం సంబంధం అన్నారు. అసలు చెయ్యని పని అంటూ లేదు. అసలు చంద్రబాబు ఇల్లు ముంచడానికి ప్రకాశం బ్యారేజ్నే పడగొట్టబోయాడు, ఆ సందర్భంగా ఆయన బిరుదు కూడా ఇచ్చారు మరి ఎవరో కానీ బెజవాళ్ళలో, కరకట్ట కమలాసన్ అని. మొత్తానికి ఆయన చేసినటువంటి పని మళ్ళీ ఇంకొక అవకతవకలతో కూడింది. కాకపోతే ఇక్కడ ఎవరైనా ఆళ్ళ రామకృష్ణారెడ్డి అని ఇంకో ఎమ్మెల్యే అయినా వైఎస్ఆర్సీపీలో జగన్ గారి ఆదేశాలు ఏంది చేయరు కదా, సహజంగా మనకు అది ఎవరికైనా అర్థమయ్యే విషయమే. కాకపోతే ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు నాకు అతడు సినిమాలో తనికెళ్ళ బర్ని డైలాగ్ గుర్తొస్తా ఉంది. నాజరు నా పొలంలో కంచి వేయటం అన్యాయం అని అడగడానికి వచ్చినప్పుడు, మీరు 1957 కారే వాడుతున్నారు అనుకున్నా, మెదడు కూడా అప్పుడుదే వాడుతున్నారని చెప్పి అంటాడు. అట్లాగే ఈ పులివెందుల్లో ఎప్పుడో ప్రజల్ని భయపెట్టడానికి కేసులు కోర్టుల చుట్టూ ఈ ఫేక్ కేసులన్నీ పెట్టి తిప్పడం, ఈ తలనొప్పి మనకెందుకు రా బాబు అని అసలే అప్పట్లో వెనకబడి ఉన్న జిల్లా కావటం మూలాన అక్కడ నడిచిపోయింది. ఇప్పుడు అలా కాదండి, ప్రతి పిల్లవాడికి కూడా లా తెలిసిపోయింది, కోర్టులు అందుబాటులో ఉన్నాయి, న్యాయవాదులు అందుబాటులో ఉన్నారు, న్యాయం అందుబాటులో ఉంది అందరికీ. సరే అది వాళ్ళు అందనివ్వకుండా దౌర్జన్యాలు చేస్తారు. ఇందా లిస్టు చెప్పారు భాగ్యరావు గారు, నా సుధాకర్ గారి దగ్గర నుంచి జడ్జి రామకృష్ణ గారి దాకా, జడ్జి రామకృష్ణని పెద్దిరెడ్డి వాడు వీడు అని సంబోధిస్తాడు అనేక సందర్భాల్లో. మరి ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన వాళ్ళు లేరు, పెడితే తీసుకోరు కూడేమో. మరి ఇప్పుడు అసలు మరి బాధితులు ఎవరో తెలియదు, లబ్ధి పొందిన వాళ్ళు ఎవరో తెలియదు, ఆ ఏ భూమిలో వాళ్ళు లబ్ధి పొందారో తెలియదు, ఎలా పొందారో తెలియదు, ఏమీ లేకుండా సమ్ ఆఫ్ ద ఫార్మర్స్ అని ఆ ఎఫ్ఐఆర్ చదువుతా ఉంటే, మొన్న ఎప్పుడో డిబేట్లో శ్రావణ్ గారు పట్టాభి గారు చదివి వినిపిస్తా ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. మరి ఈరోజు కోర్టులో అడిగింది కూడా అదే, మీరు అనుమతిస్తే మేము తీసుకొస్తామంటున్నారు. సరే అందుకే కోర్టు 4 వారాలు స్టే ఇచ్చిందేమో, 4 వారాల తర్వాత తెస్తారేమో చూద్దాం. రైట్, కుణభద్ర గారు, మరి ఎవరు చచ్చిపోయారో తెలియకుండా శాంతి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం సార్. వారైతే కరెక్ట్ గా మరి ఎస్సీ ఎస్టీ కేసులు ఎవరు పెట్టవచ్చు, నాకు తెలిసి ఎస్సీ ఎస్టీలు ఎవరినైనా వేధిస్తే ఎస్సీ ఎస్టీలు కేసులు పెడతారేమో, లేదా ఎస్సీ ఎస్టీలు వేధిస్తే ఇతరులు, నాకు అర్థం కాలేదు. శాంతి ప్రసాద్ గారు అని పెద్దోళ్ళు చెప్తే కానీ మాకు అర్థం కాదు. వచ్చి స్వాగతం. ఎస్సీ ఎస్టీల కేసు కేవలం ఎస్సీ ఎస్టీలు మాత్రమే పెట్టాలి, అది కూడా చట్ట ప్రకారం వారికి ఎవరినన్నా అవమానిస్తేనో ఇబ్బంది పెడితేనో ఆ చట్టం వర్తిస్తుంది. ఇప్పటికే ఈ చట్టం దుర్వినియోగం అవుతుందంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళ వల్లనే. ఆయనకి ఎవరో ఎస్సీ ఎస్టీలు వచ్చి కంప్లైంట్ ఇచ్చారట, ఆయన దాన్ని సిఐడికి ఇచ్చారట, సిఐడి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. ఎక్కడైనా జరుగుద్దా ఇది? ఎవరైతే ఎఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే కేసు పెట్టాలి.
ఒకవేళ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వారు వచ్చినట్టయితే ఆయన ఆ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించవచ్చు, లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లొచ్చు. అంతేగాని సిఐడి దగ్గర కేసు పెట్టడానికి ఆయనకు హక్కు లేదు, అది చెల్లదు కూడా. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎవరు ఇటువంటి ఆలోచించట్లేదు. వాళ్ళకు రాజ్యాంగం అక్కర్లేదు, రూల్స్ రెగ్యులేషన్స్ అక్కర్లేదు. గౌరవనీయ సునీల్ కుమార్ గారు ఉంటే చాలు, ఏ కేసైనా పెట్టొచ్చు, ఏ కేసైనా తీయొచ్చు, ఎవరినైనా ఏదైనా కేసు పెట్టొచ్చు. మంచి పోలీస్ ఆఫీసర్, గౌరవనీయ పోలీస్ ఆఫీసర్, మరి ఇప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వంలో వారు ఉన్నారో తెలియట్లేదు. మరి ఎస్సీ ఎస్టీలు ఇంత అవమానిస్తే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కేసు పెట్టారా? ఎందుకు పెట్టలేదు? మరి నకరేకల్లో ఒక షెడ్యూల్ ట్రైబ్ మహిళను అప్పు కట్టలేదని కొట్టి చంపితే ఏం చేశారు? నీరవ్ మోడీని రేపు కొట్టి చంపుతారా? మోక్సీని కొట్టి చంపుతారా? మాల్యాని ఇంత డబ్బులే కొట్టాడు కదా, మరి ఇండియాలో వాళ్ళ ఒక్క ఆమె ఒక్కతే షెడ్యూల్ ట్రైబ్ మహిళ ఎస్సీలే మాత్రం డబ్బులే కొడతారా? ఎగ్గొట్టమని నేను చెప్పట్లా, కానీ శిక్ష మీరు వేస్తారా? ఎవరిచ్చారు మీకు అధికారం? ఎన్నాళ్ళు ఇస్తారు ఇట్లా? శాంతిప్రసాద్ గారు, అసలు ఈ కేసు ఏంటి? అసలు దీని సంగతి ఏంటి? నమస్కారం సాంబశివర్ గారు, మీకు, ప్యానెల్లో ఉన్న సోదరులకు, అలాగే TV5 చూస్తున్న వీక్షకులందరికీ కూడా నమస్కారం. మీరు గతంలో ఇదే రాజధాని ప్రాంతం చెందిన ఒక దళిత మహిళా ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు, అది మీరు ఒకసారి సింహావలోకనం చేసుకుంటే విషయాలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దళితులను ఏ రకంగా వాడుకుంటుంది, తమను ఏ రకంగా వాడుకుంటుంది, తమ ద్వారా ఎటువంటి పనులు చేయించుకుంటుందని ఒక ఫోన్ సంభాషణలో ఆడియో లీక్ ద్వారా ఆమె సంభాషణ బయటకు రావడం జరిగింది. దాని పూర్వ నేపథ్యం తీసుకుంటే మీకు ఒక చిన్న ప్రశ్న మీ ద్వారా నేను సమాజానికి వేయదలుచుకున్నాను. ఆ ప్రాంత పార్లమెంటు సభ్యుడు ఒక దళితుడు, ఇక్కడ జరుగుతుంది అన్యాయం అన్నది దళితుల తరపున, మరి ఆ దళిత ఎంపీని ఈ దళిత బాధితులు విశ్వసించట్లేదా? కేవలం రెడ్డి గారిని అయితేనే విశ్వసిస్తారా? ఇది ఒక మౌలికమైన ప్రశ్న. అంటే రెడ్డి గారి ప్రభుత్వంలో రెడ్డి గారు చెప్తేనే పనులు అవుతాయి, కానీ దళితులు చెప్తే పనులు అవ్వని ఏమైనా ఆ ప్రాంత దళితులు ఏమైనా భావించారా? ఇది సమాధానం చెప్పాల్సిన ప్రశ్న, ప్రభుత్వం తరపు నుంచి కూడా సమాధానం రావాల్సిన ప్రశ్న. ముఖ్యంగా ఆ ప్రభుత్వంలో ఉన్న ఆ ఎంపీలు ఎమ్మెల్యేలు చెప్పాల్సిన సమాధానం. ఇక ఈ నేపథ్యంలో మనం చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, దళితులపైనే దళిత అట్రాసిటీ కేసు పెట్టారు. ఇక ఇంతకన్నా హాస్యాస్పదమైన విషయం ఏమి ఉండదు. దీన్ని హైకోర్టు కూడా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చాలా తీవ్రంగా ఖండించింది, మందలించింది. ఇక్కడ నేను కొంత పరిధి దాటి మాట్లాడుతున్నప్పటికీ వాస్తవం మాట్లాడుతున్నా, పోలీసులకు కూడా బుద్ధి జ్ఞానం లేనట్లు ఉంది. ఇప్పుడు పోలీసులు ఒక స్థాయి దాటిన తర్వాత నిష్ణాతులు అయి ఉంటారు. చిన్న స్థాయి హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ గారు చేశారంటే అధికార మతంతో చేస్తాడు, కానీ సిఐ స్థాయి నుంచి డిఎస్పి స్థాయి ఆ పై స్థాయికి వచ్చేవాళ్ళు ఒక విజ్ఞానవంతులు అయి ఉంటారు. అనుభవంలో రెండు దశాబ్దాలు, దశాబ్దంన్నర కనీసం అనుభవంతో కూడిన వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళ అనుభవము, వాళ్ళకున్న తెలివితేటలు, వాళ్ళు చదువుకున్న న్యాయ విద్య కూడా వాళ్ళు చదువుకోవాలి కాబట్టి ఈ పరిజ్ఞానాన్ని అంతా మిళితం చేస్తే మాలో అప్పుడే లా పట్టా పుచ్చుకున్న అసలు లా చదివే కుర్రవాడైనా సరే చెప్తాడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ దళితులు తప్ప అన్యులు పెట్టడానికి వీల్లేదు. అన్యులు పెడుతున్నారు అంటే చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రొవిజన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఈ ప్రభుత్వంలో దుర్వినియోగం అయినంత ఇదిగా ఇంకెక్కడా కావట్లేదు. నేనైతే ఒక న్యాయవాదిగా నేను చాలా ఆనందపడ్డా ఈ కేసుకు నేను నిలబడితే బాగుంటుంది, ఎందుకంటే ఇక నుంచి మాలాంటి వాళ్ళని కూడా దళితుల తరపున మేము కూడా ఎస్సీ ఎస్టీ కేసు కట్టిస్తాం జనాల మీద. మాకు ఎవడంటే నచ్చకపోతే వాడి మీద దళిత ఎస్సీ ఎస్టీ కేసు వాడు ముందుకు రావక్కర్లా, తర్వాత వాడి మీద దగ్గర తెచ్చుకుంటాం. ఈరోజు జరుగుతుంది అంత అదే కదా. హైకోర్టు అడిగింది మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటంటే ప్రస్తుతానికి చూపించలేమని చెప్పారు పోలీసులు. చూపించలేరా లేదా రాలేదా? ఇంకా సమకూర్చుకోలేదా? అందుకేనా మరి హైకోర్టు 4 వారాలు స్టే ఇచ్చింది? నిజంగా మీరు ఎఫ్ఐఆర్ కట్టేటప్పుడు ఏం చెప్పారు?
ప్రిలిమినరీ ఎంక్వైరీలో చేయడంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇచ్చినదా రిపోర్టు వాస్తవాలన్నీ కూడాను అన్ని వాస్తవాలని సదరు డిఎస్పీ గారు ఎస్ సూర్య భాస్కర్ రావు తెలియజేయటం కూడా జరిగింది. మీరు చేసిన ప్రాథమిక విచారణ ఏంటి, మీరు నిర్ధారించిన విషయాలు ఏంటి, దాన్ని బేస్ చేసుకునే కదా ఈరోజు ఎఫ్ఐఆర్ కట్టారు. మీరు ఎందుకు ఎస్సీఎస్టీ కేసు మీద ఈరోజు కట్టడం జరిగింది? కారణం ఒకటే, ప్రత్యర్థికి బెయిల్ రాకూడదు అని మీరు అనుకున్నారు, కానీ అక్కడ జరగలేదు. కారణం ఏంటంటే క్రిమినల్ ప్రాక్టీస్ చేసే ఏ ప్లేటర్ అడిగినా చెప్తాడు, ఈ సెక్షన్స్ చదివిన తర్వాత ఈ కాలం చూసిన తర్వాత అసలు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేయక్కర్లేదు. సాక్షులు ఎంత 100 మందిని పెట్టిన 200 మంది పెట్టలేదు. సింపుల్గా ఆర్గ్యుమెంట్లో చివరిలో బార్డ్ బై లిమిటేషన్ అనే ఒక మాట చెప్తే చాలు, కేసు సంకనాగిపోతుంది. అంత బలహీనమైన కేసు మీకు ఏ రకమో నేను చెప్తాగానండి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి ఆయన నియోజకవర్గం చెందిన కొంతమంది దళిత రైతులు బలహీన వర్గాల వాళ్ళు వచ్చి రిపోర్ట్ చేస్తే ఆయన 24/2/21 ఉదయం 11 గంటలకి టైప్ చేసి మరి సిఐడి పోలీసులు మన అడిషనల్ డీజీపీ గారికి ఇచ్చారట. ఆయన ఏమో ఫార్వర్డ్ చేశారు కిందకి ఎంక్వైరీ చేయమని. ఎఫ్ఐఆర్లో మాకు ఎప్పుడు కూడా ఒక కాలం ఉంటుందండి, రీజన్స్ ఫర్ డిలే. ఇది చాలా సీరియస్ కాలం అండి, క్రిమినల్ ప్రాక్టీస్ చేసే ప్రతి అడ్వకేట్కి తెలుసు. నేరం జరిగిన దగ్గర నుంచి మీరు రిపోర్ట్ చేసేటప్పుడు కాలాతీతంగా ఎక్కువగా ఉన్నట్లయితే ఆ కాలం అతీతమైన దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది ప్రాథమిక బాధ్యత అవుతుంది మీరు కేసు నిరూపించే విషయంలో. అది కానీ మీరు సరైన కారణంతో ఎక్స్ప్లెయిన్ చేయకపోతే దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ డిస్మిసింగ్ ది కేస్. ఇక్కడ వీళ్ళు ఎంత విచిత్రం చేశారంటే చూడండి, రీజన్స్ ఫర్ డిలే ఇన్ రిపోర్టింగ్ ది కంప్లైంట్ నిల్ అని రాశారు. ఎందుకు రాశారు మీకు వివరించి చెప్తానండి. కాలం నెంబర్ 3లో ఏం రాశారంటే, నేరం ఎప్పుడు జరిగిందంటే 24/2/21 ముందు. అంటే 24/2/21 అంటే ఏంటంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఈ అడిషనల్ డీజీ గారికి రిపోర్ట్ ఇచ్చిన తేదీ. వాస్తవమేనా ఇది? మీకు మాకు ప్రపంచానికి అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నాడు జీవో విడుదల చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారము ఈ అసైన్ ల్యాండ్స్ జరీబు భూములకు కూడా కొంత ఇచ్చే ప్యాకేజీని మెరుగ్గా ఇవ్వాలనే ప్రయత్నం చేసింది, జనాలు మెప్పించడానికి ప్రయత్నం చేసింది అని తెలుసు. నిజంగా అదే సమయంలో ఈ దళితులకు గన అన్యాయం జరుగుంటే ఆనాడు కూడా ఇదే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఈ దళితుల తరపున ఆయన ఆ రోజు హైకోర్టులో కేసు చేసి ఉండొచ్చు ఈ జీవోని రద్దు చేయండి అని. అసైన్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి వీలేదని అడిగి ఉండొచ్చు ఆ రోజే. అసైన్ ల్యాండ్ చట్టం ప్రకారము అసలు ఎటువంటి ట్రాన్స్ఫర్లు చేయడానికి వీల్లేదు, దాంట్లో కొంత మినహాయింపులు ఉన్నాయి, ఆ మినహాయింపుల పరిధిలోకి ఇది రాదు. అటువంటిప్పుడు ఆయన చట్టపరంగా అటువంటి స్టెప్స్ తీసుకోలేదు. తీసుకోని పరిస్థితుల్లో ఈ రోజుకి కేసు వేస్తున్నాడు, కేసు వేసి ఏం చెప్తున్నాడు? ఈయన దగ్గరికి అన్యాయం అయిపోయిన రైతులు వచ్చారని, ఈరోజే వచ్చారని, అంటే ఈరోజే ఆయన పాప ఎమ్మెల్యే అని తెలుసుకుని ఈరోజే వచ్చారని. సార్ ఒక్కటి చెప్తున్నాను, ఇది ఏ మాత్రం నిలబడే కేసు కాదు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. భాగ్యరావు గారు, ఆంధ్రప్రదేశ్లో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ఎస్సీఎస్టీ కేసు ఎవరు పెట్టాలో కూడా తెలుసుకోలేని చిన్న మనసులు అందమా, జ్ఞాన సంపద లేని మనుషులు అక్కడ ఉన్నారు. శాంతిప్రసాద్ గారు రెండు ముఖ్య విషయాలు మన దృష్టి తీసుకొచ్చారు. ఒకటి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ఎందుకు మాట్లాడారు? నిల్లని రాశారట డిలే, అది మీరు చెప్పాలి. రెండో విషయం సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాదాపు 1000 ఎకరాలు, సబ్జెక్టు కరెక్షన్, మరి అసైన్డ్ భూమి తన ఆధీనంలో ఉన్నట్టుగా, తర్వాత అంటే ముఖ్యమంత్రి గారు అయ్యారు కాబట్టి ఆ అసైన్డ్ భూమి మీద వచ్చే ఆదాయం చాలా తక్కువ కాబట్టి ఆయన ఏముంది సార్ చిటికేస్తే డబ్బులు, ఆ రోజున సంపద ఎట్లా పెరిగిందో మనం చూసాం వాళ్ళ కుటుంబానికి ముఖ్యమంత్రి అయినాక. అందుకని ఏం చేశారంటే చాలా తెలివిగా, మాకు ఈ భూమి ఉందని నాకు తెలియదండి, అసైన్డ్ భూమి అని నాకు తెలియదండి, తీసుకోండి అన్నారు. 1977 అసైన్డ్ భూమి చట్టం అదే చెప్తుందా? అంటే ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు తిరిగి ఇచ్చేయచ్చా? మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేజర్ కదా ఆ రోజున,
జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాల్సిన అవసరం లేదా? ఏం ఆలోచిస్తారు మీరంతా? సాంబశివరావు గారు, శాంత్ ప్రసాద్ గారు చెప్పండి. మీరు రిజిస్టర్ చేసిన వాలిడ్ పాయింట్, చిన్న మాట ఏంటంటే, ఆ యొక్క అసైన్ ల్యాండ్స్ రాజారెడ్డి గారు తీసుకున్నారని ఆ టైంలో ఆ విషయం తర్వాత తెలియదని అసెంబ్లీ సాక్షిగా రాజశేఖర్ రెడ్డి గారు అంటూ మాలాంటి వాళ్ళని కూడా లైవ్ డిబేట్ లో మేము వినటం జరిగింది. అయితే ఆ రోజు నాకు తెలియక నేను చేశాను, ఇప్పుడు నేను సరెండర్ చేస్తానని ఒక 300 ఏకర్స్ చిల్లర ఆయన సరెండర్ చేయడం కూడా జరిగింది. కాకపోతే నాడు ఆయనే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఎవరు కేసు పెట్టలేదు. అయితే తర్వాత వచ్చిన మిగతా ప్రభుత్వాలు కూడా కేసు పెట్టలేదు కాబట్టి అది కాలాతీతం అయిపోయింది. ఎందుకంటే దానికి ఒక కేసు పెట్టాలంటే కాల పరిమితి ఉంటుంది. చిన్న విషయం సార్ చెప్పండి. ఈ ప్రభుత్వానికి మందబలమే ఉంది తప్ప బుద్ధిబలం లేదు. బుద్ధిబలం నిజంగా ఉంటే అసలు ఇన్ని కేసుల్లో ఇన్నిసార్లు దెబ్బలు తగులుతున్నా కనీసం స్పృహ లేకుండా ఇటువంటి నిలబడిన కేసులు పెట్టి రాజకీయంగా వాళ్ళు ఏదో లబ్ధి పొందాలనుకున్నారు. భాగ్యరావు గారు, ఇంకో చిన్న విషయం మీ దృష్టి తీసుకొస్తాను. గత ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీలకు ఇతర వర్గాలకు అసైన్మెంట్ చేసిన ల్యాండ్ ఇళ్ల పట్టాల కోసం మళ్ళీ లాక్కున్నారు సార్. అంటే అది మోసం చేయటం కాదా? అవమానించటం కాదా? వాళ్ళ జీవన ప్రమాణాలు తగ్గించటం కాదా? ఇవన్నీ హర్ష కుమార్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. భాగ్యరావు గారు, సాంబశివరావు గారు సార్, అసైన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో నైన్ ఆఫ్ 77 యాక్ట్ ప్రకారం దళితులకి, అణగారిన కులాలకి ఏదైతే భూములు వాళ్ళు పేదవాళ్ళకి సాగు చేసుకుని బతకటం కోసం, జీవనోపాధి కోసం ప్రభుత్వాలు ఇచ్చినవో ఆ భూముల్ని తిరిగి ప్రభుత్వం ఏ కారణాల రిచ్చైనా, ప్రజా ప్రయోజనాల రిచ్చైనా, ప్రభుత్వ అవసరాల రిచ్చైనా తీసుకోవాలి అని అంటే దానికి తీసుకోవడానికి ఒక పద్ధతి ఉంది. తర్వాత తీసుకుంటే కూడా తిరిగి ఆ భూమికి భూమి ఇవ్వాలి, వాళ్ళకి రీసెటిల్మెంట్ చేయాలి, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా చాలా పగడ్బందీగా 9 ఆఫ్ 77 యాక్ట్ ప్రకారం భూములు కొనటం కానీ అమ్మటం కానీ అసలు చల్లనేరదు. అది భూమి ఎవరు కొన్నా చల్లదు, వీళ్ళు అమ్ముకున్నా కూడా చల్లదు. అది వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. వాళ్ళ తర్వాత వాళ్ళ తదుపరి వాళ్ళ సంతానం కూడా దాన్ని సాగు చేసుకోవచ్చు. అది సాగు చేసుకుని బతుకుదెరువు కోసం ఇచ్చిన భూములు. ఇందాక మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ మీరు ప్రస్తావించారు. గతంలో ఇడుపుల పాయలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సుమారుగా 1000 ఎకరాల భూములు, అసైన్డ్ భూములు కూడా విడుపులపాయ భూముల్లో ఉంటే ఆ భూములు ఆయన తిరిగి ఇచ్చారు. వాస్తవానికి తిరిగి ఇచ్చినప్పటికీ ఇవ్వటం అనేది మంచిదే, స్వాగతించాం అందరం. కానీ ఆ విధంగా ఇన్ని సంవత్సరాల పాటు అసైన్డ్ భూములు, పేదవాళ్ళకి ఇచ్చిన భూములు వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవటం అనేది నేరం. అది 9 ఆఫ్ 77 యాక్ట్ ప్రకారం అది క్రైమ్. ఆ విధంగా కేసు నమోదు చేసి ఉండాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఉండాలి. నేను ఇచ్చేస్తున్నాను, ఏదో నాకు తెలియక ఉంచుకున్నాను, నేను ఇచ్చేస్తున్నాను ఇప్పుడు అని అంటే వదిలేయటానికి అది చట్టం, అది వదిలే ముఖ్యమంత్రి కాబట్టి వదిలేయాలి, రాజకీయ నాయకుడు కాబట్టి వదిలేయాలని చట్టంలో ఎక్కడ మినహాయింపు లేవు. ఒకటి. రెండవది, ఎస్సీ ఎస్టీ చట్టంలో కూడా ఏదైతే దళితులకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ భూములు ఎవరైనా వాళ్ళ ఆధీనంలో నిర్బంధంగా వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నా, వీళ్ల భూముల్లో వీళ్ళు పండించుకోనికపోయినా, ఆటంకాలు కల్పించినా, సాగుకు ఆటంకం కల్పించినా, వీళ్ల భూముల్ని వేరే వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నా, ఇవన్నీ కూడా నేరం అని చెప్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదులో భాగంగా వీళ్ళు కేసు కట్టామంటున్నారు. ఎస్సీఎస్టీ కేసు ఇది ఏదో దౌర్జన్యం దూషణ కేసు కాదండి. ఇది కూడా ఆ భూములు, దళితుల భూములు, అసైన్డ్ భూముల్ని చంద్రబాబు నాయుడు గారు ఏదో మిస్యూజ్ చేశారని, ఏదో ఇదో ఏదో చట్టాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇది డైరెక్ట్గా ఎవరైతే అసైన్డ్ దారులు ఉన్నారో, భూములు ఉన్నారో, దళితులు ఉన్నారో, వాళ్ళ భూములు కోల్పోయారో, నష్టపోయారో, ఇబ్బందులు పాలయ్యారో, వాళ్ళు ఫిర్యాదు చేసి మా భూములు చంద్రబాబు నాయుడు గారు కబ్జా చేశారు, లేకపోతే మా భూములు ప్రభుత్వం కబ్జా చేసింది, మాకు అన్యాయం చేసింది, దీనివల్ల మేము నష్టపోయామని వాళ్ళు ఫిర్యాదుదారులుగా వస్తే అది కంప్లైంట్ అవుతుంది. ఎవరైతే దాన్ని నిజంగా ఆ భూములు వాళ్ళకి నష్టం చేశారో, కబ్జా చేశారో, వాళ్ళ మీద కేసు కట్టచ్చు. అట్ట కాకుండా దీన్ని ఇష్టం వచ్చినట్టు ఇటు 9 ఆఫ్ 77 యాక్ట్ని, ఎస్సీఎస్టీ యాక్ట్ని, ఈ రెండు చట్టాలని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాటిని దుర్వినియోగం చేస్తూ వాళ్ళకి ఇష్టమైన రీతిలో, వాళ్ళకి అవసరమైన రీతిలో వాళ్ళు వాడుకుందామంటే అది మెయింటైనబుల్ కాదు. ఆ యాక్ట్ చల్లదు. ఆ విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసులు పెడితే వాళ్ళు పెట్టినా కూడా ఆ ఫిర్యాదులు ఆ కాసి నిలబడదు, ఖచ్చితంగా అది ఆ కేసులో ఎటువంటి శిక్షలు కూడా పడవు. కాబట్టి చట్టాన్ని దుర్వినియోగం చేసే పద్ధతిని ఇక్కడ ప్రభుత్వమే చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంది. అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇడుపులపాయలో అసైన్డ్ భూములు తిరిగి ఇచ్చిన దగ్గర నుంచి మొదలుకొని
ఇప్పుడు ప్రభుత్వం ఆ రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూముల్ని మరి దుర్వినియోగం చేసింది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే వరకు ప్రభుత్వాలు చేసినటువంటి అక్కడ గాని ఇక్కడ గాని రెండు ప్రభుత్వమే ఎస్సీ చట్టాన్ని 977 యాక్ట్ ని దుర్వినియోగం చేసేటువంటి విధానంలో వీళ్ళు ముందుకొచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఏది ఈ ఈ భూములకు కూడా ఒక ప్యాకేజ్, ఏదో తక్కువ ప్యాకేజ్ ఇస్తూ మినిమం ప్యాకేజ్ ఇస్తూ ప్రభుత్వం తీసుకునేటట్టుగా. అది వాస్తవానికి మేము దాని మీద ఫైట్ చేశాం సాంబశివరావు గారు, ఈక్వల్ ప్యాకేజ్ ఇవ్వాలి, అసైన్డ్ భూములకి దళితులకు కూడా ఈక్వల్ ప్యాకేజ్ ఇవ్వాలని మేము చంద్రబాబు నాయుడు గారిని అడిగాము, అప్పుడు ఫైట్ చేశాము. అది న్యాయం జరగాలని మేము కోరుకున్నాం, అంతేగాని భూములను అక్రమంగా లాక్కున్నారని ఇంకొకటి మేము జాతీయ ఎస్సీ కమిషన్ వరకు కూడా వెళ్ళాము. కాబట్టి చట్టాన్ని దుర్వినియోగం ఎవరు చేసినా తప్పే. సార్, అసైన్మెంట్స్ ల్యాండ్స్ గురించి ఎస్సీ ఎస్టీలకు దున్నుకోవడానికి మాత్రమే పరిమితం, మీరు అంతకన్నా ఎదగకూడదు, ఈ భూముల్లోనే ఉండాలి, మీ మీ సంతానం కూడా ఇక్కడే ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన భూములు కాబట్టి. ఒక్కసారి హైదరాబాద్ రండి, ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎంత చౌకగా ప్రభుత్వ భూమిని అడగట్టారు. కనీసం 80% ఎమ్మెల్యేలు ఆ భూములను నమ్ముకున్నారు. ప్రశాసన్ నగర్లో కూడా చాలామంది ఆ ఇళ్లలో ఉంటల్లా చాలా తక్కువ మంది ఉంటున్నారు. అంటే పెద్ద పెద్దోళ్ళకు ఒక రూలు, ఎస్సీ ఎస్టీలకు ఒక రూలు. ఎప్పుడు సార్ ఇంకా మేల్కొంటారు మీరు? చేసుకుంటున్నారండి. గవర్నమెంట్లో ప్రభుత్వాల్లో వాళ్ళకి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ని వాటిని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు లబ్ధి పొందడానికి వీలైన పద్ధతుల్లో వాళ్ళు వాడుకుంటున్నారు. ఎవరైతే అసైన్డ్ దారులు ఉన్నారో, దళితులు ఉన్నారో, పేదవాళ్ళు ఉన్నారో, వీళ్ళకి న్యాయం జరగాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వం సపోర్ట్ చేయటం లేదు. రైట్ సార్, వన్ మినిట్. గుణభద్ర గారు, నాకు తెలిసి మన ఇద్దరం అడ్వకేట్స్ కాదు, మీరంటే కాస్త చదువుకున్నానే అది కూడా లేదు, కానీ నేనేమంటానంటే ఒకసారి అసైన్మెంట్ ల్యాండ్స్ ఇచ్చిన తర్వాత అవి 22A కింద సబ్ రిజిస్టార్ ఆఫీసులో నిషేధిత జాబితాలో ఉంటాయి. ఎవరు అమ్మటం కానీ కొనడం కానీ జరగకూడదు. కానీ 2007లో ఒక మంచి చట్టం తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు. ఎస్సీ ఎస్టీలకి ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద కనుక కొన్నట్టయితే అవి అమ్ముకోవచ్చు అని చెప్పి జీవో ఇచ్చారు. స్పష్టంగా చాలామంది అమ్మేసుకున్నారు. ఎవరు కొన్నారో మీ అందరికీ తెలుసు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కొన్నారు. మరి ఆ జీవో సంగతి ఏంటి? నెంబర్ వన్. మరి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకు తక్కువ డబ్బులు ఇస్తాం అని అనున్నట్టయితే అప్పుడు తెలుగుదేశం నాయకులు వాళ్ళ దగ్గర కొనుక్కొని ఎక్కువ డబ్బులు పొందారన్నది ఇది. అది తప్పే, ఒకవేళ జరిగితే తప్పే. కానీ ఎస్సీ ఎస్టీల దగ్గర భూమి కొనుక్కునే అవకాశమే లేనప్పుడు, 22A కింద నిషేధించబడ్డప్పుడు ఆ భూములు ఎవరు కొనుక్కున్నారు? చంద్రబాబు నాయుడు గారు మనుషులు కొనుక్కున్నారని కదా వీళ్ళ అభియోగం. మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఎలా ప్రూవ్ చేస్తారు? అంటే ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి కార్యకర్తలు ఏమైనా మాట్లాడవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎటువంటి కేసులైనా పెట్టొచ్చు అనే చట్టం ఏమైనా మార్చారా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2014 నుంచి వాళ్ళు ఆరోపణలు చేస్తానే ఉన్నారు. ఆరోపణలు ముఖ్యంగా అమరావతి భూముల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమంగా కొనుక్కున్నారు, అలాగే చంద్రబాబు నాయుడు ముందుగానే సమాచారం ఇచ్చి తన అనుచరుల చేత కొనిపించాడనే వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా నిరూపించమని మనలాంటి న్యూట్రల్ పర్సన్స్ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కూడా డిమాండ్ చేస్తానే ఉన్నారు. విచారించి ఏమైనా సాక్ష్యాలు దొరికితే మీరు శిక్షించండి, ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా అని. వాళ్ళు ఎంత ప్రయత్నం చేయని దీని మీద సిట్ వేశారు. దాని మీద అనేక మంది పోలీస్ ఆఫీసర్లు నా పని మీద పెట్టారు. వాళ్ళకి ఏమీ దొరకలేదు. చిట్ట చివరకు ఎక్కడో ఈ సిఆర్డిఏ పరిధి అవతలు ఎక్కడో ఎప్పుడో కొనుక్కున్నాయి, అమ్మమ్మ తాతయ్య కాలం నాటి వాటిని కొన్ని చూపించి బొత్స సత్యనారాయణ గారు ఆయన అర్థమయ్యి అర్థం కాకుండా మనకు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు. అసలు ఈ రోజున నిజంగా చెప్పాల్సి వస్తే ఆళ్ళ రామకృష్ణారెడ్డి తేనె తొట్టిన కదిలిచ్చాడు. ఇప్పుడు ఏ జీవో గురించి అయితే, ఏ భూముల గురించి అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారో, ఇటువంటి అక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక చేశారు. వైజాగ్లో జీవో నెంబర్ 72, మరి వైజాగ్లో భూసేకరణ అసైన్ ల్యాండ్స్ చేశారు. మరి మొన్న 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని బడాయిగా ఇచ్చినటువంటి వాటిల్లో అనేక మంది అంతకుముందు దళితులకు ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ లాక్కుని చిన్న చిన్న షెడ్ లాంటి ఇళ్ళుంటే కూల్ చేసి కొన్ని చోట్ల తోటలు దున్నేశారు. మీ టీవీలోనే చూశాను నేను. దున్నేసి మరి లాక్కొని మరీ చేశారు. మరి వాటన్నిటి మీద మనం కేసులు పెట్టుకుంటా వెళ్ళటమే కాకుండా
అసలు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు హయాంకి వెళ్తే ఇందాక మీరు చెప్పారు వాళ్ళు అమ్ముకోవచ్చు అని చెప్పి ఒక ఇది సవరణ ఇచ్చారని చెప్పి, అది ఎందుకు ఇచ్చారంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో అనేక ఎస్సీ జెడ్లు వచ్చినాయి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ పేరుతోటి, ఎన్నో వచ్చాయి, అవన్నీ కూడా భూ కుంభకోణాలే, అవన్నీ కూడా మరి అసైన్ ల్యాండ్స్ తాలూకు కుంభకోణాలే. మీరు వాన్ పిక్ తీసుకుంటే వాన్ పిక్ లో ఎక్కువ శాతం భూమి అసైన్ ల్యాండ్సే ఉన్నాయి, దళితులు భేదవాళ్లే ఉన్నారు, బీసీలు ఎస్సీలే ఉన్నారు. మరి ఆ రోజున ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్యేలని అక్కడ వాడి మీద వదిలేశారు, ఆంబోజన్ వదిలేసినట్టు, ఇదిగో నేను ఇక్కడ వాన్ పిక్ అనే ప్రాజెక్ట్ వస్తా ఉంది వాళ్ళందరి దగ్గర మీరు కొనేసుకోండి, ఆ తర్వాత మీరు బాగా లబ్ధి పొందండి. ఎందుకంటే ఆ రోజున 2004 అధికారంలోకి వచ్చినప్పుడు టార్గెట్ ఇచ్చారంట రాజశేఖర రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేకి, ఈ 5 ఇయర్స్ పీరియడ్ అయ్యేపులో మినిమం 100 crores సంపాదించాలి ఒక్కొక్క ఎమ్మెల్యే, తర్వాత మనం డబ్బులు అడగకూడదు ఎలక్షన్ టైంలో అని. అందుకోసం ఇలాంటివన్నీ పెట్టారు. మరి ప్రకాశం జిల్లాలోనే వ్యాన్ పిక్ కాకుండా మరి ఒంగోలు దగ్గరలో గుళ్ళాపల్లి దగ్గర గ్రోత్ సెంటర్ అని చెప్పి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి పెట్టారు, అందులో మొత్తం దాదాపు 50% పైన ఆ రోజు మరి అసైన్ ల్యాండ్సే. మరి ముందుగా మరి సమాచారం ఇవ్వటం వాళ్ళ నాయకులకి, ఇక్కడ మనం ఎస్సీజెడ్ రాబోతుంది మీరు ఎగబడి కొనుక్కోండి అని వాళ్ళు వెళ్ళి కొనుక్కోవటం, ఇవన్నీ వాళ్ళు చేశారు గనక సేమ్ ఆరోపణలు ఈ రోజున చంద్రబాబు మీద వాళ్ళు చేస్తుంది. ఆయన ముందుగానే సమాచారం ఇచ్చాడు అందుకని వాళ్ళ నాయకులు వెళ్ళి కొనుక్కున్నారు అని. ఎందుకంటే గుళ్ళాపల్లిలో ఉన్న ఇండస్ట్రియల్ ఎకనామిక్ జోన్ లో నేను 5-6 సార్లు వెళ్ళొచ్చాను వేరే ఫ్రెండ్తో కలిసి, అతనికి ఉన్న పని మీద నేను తోడుగా వెళ్ళాను. ఆ మొత్తం వ్యవహారం అప్పుడు అక్కడ వాళ్ళు చెప్పుకుంటుంటే నేను విన్నా, ఇందులో ఉన్న అసైన్ ల్యాండ్స్ అన్ని మేము తెలివి తక్కువగా పోగొట్టుకున్నాము, ఇక్కడ ఎస్సీజెడ్ వస్తుందని మాకు తెలియదు అని అని చెప్పని. ఇటువంటివి ఎన్ని చేశారండి, ఎన్ని చేశారు. ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు కాలాతీతం అయిపోయింది, ఇప్పుడు పాత ఎన్ని తవ్వి తీయటానికి లేదు, మరి చేసినవాడు కూడా చచ్చిపోయాడు, మరి అందు కాలం గడిచిపోయింది, రాష్ట్రం విడిపోయింది, కొన్ని కొన్ని ఎస్సీజెడ్లు తెలంగాణలోకి వెళ్ళిపోయాయి, చాలా జరిగిపోయింది. అయితే ఇవన్నీ కూడా తిరిగి తమ వైపు వేళ్ళెత్తి చూపిస్తాయన్న కనీస ఇంగిత జ్ఞానం కొండభద్రల గారు. ఇంకో విషయం చెప్తాను నేను, మీరు చెప్పిన గొల్లాపల్లి దగ్గర పట్టాదారు పాస్బుక్లు ఇచ్చారు, మొటేషన్ కూడా చేశారు, ఒక పార్టీ నాయకులు మాత్రమే కొన్నారు కాబట్టి అక్కడ చేశారు, అది ప్రకాశం జిల్లానే. కందుకూరు దగ్గర ఇటువంటి వ్యవహారమే ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద వేరే ఒకరు కొన్నారు, వారు ఆ పార్టీ సభ్యులు కాదు కాబట్టి, వారి వర్గం కాదు కాబట్టి, వారి సామాజిక వర్గం కాదు కాబట్టి అక్కడ మాత్రం ఇంతవరకు మొటేషన్ చేయలేదు, సేల్ డీళ్లు చేయలేదు. మీరు చెప్పిన గులాపల్లి సబ్జెక్ట్ నా దగ్గర ఉంది, దానికి ఒక జీవో తెచ్చుకున్నారు సార్ అప్పుడున్న ముఖ్యమంత్రి గారు, ఇక పేరు మనకు చెప్పడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఫైల్ నా దగ్గర ఉంది, ఇక బాగుండదు, ఓకే లెట్ అస్ లీవ్ ద మ్యాటర్. శాంతి ప్రసాద్ గారు, ఏమిటి పరిస్థితి అసలు? ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ ఎవరు కొనకూడదు అమ్మకూడదు, కానీ చంద్రబాబు నాయుడు గారి మీద మోపిన నేరం ఏంటంటే వారు చెప్పబట్టి తెలుగుదేశం నాయకులు కొనుక్కున్నారు, కొనుక్కున్నాక జీవో ఇచ్చారు. అంటే అంతకుముందేమో ఒకవేళ గనక దళితులకు ఇతరులకు భేదాలు ఏమన్నా కనుక ఉంటే, అంటే కాంపన్సేషన్లో తప్పే, ఎందుకంటే అటువంటి ఉండకూడదు, వాళ్ళకు 2 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి సార్. మిగతా వాళ్ళకన్నా కూడా బలహీన వర్గాలకి 5-10% ఎక్స్ట్రా ఇస్తే మంచిది. అసలు భూసేకరణ చట్టంలో కూడా తేండి అట్లా, ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ దగ్గర భూమి తీసుకుంటే మిగతా వాళ్ళకన్నా 10% ఎక్స్ట్రా ఇస్తారు, మంచిది అది, అది బలహీన వర్గాలను ఆదుకునే మార్గం. మరి ఒకవేళ చంద్రబాబు నాయుడు మీ ల్యాండ్స్ అన్నీ పోతాయి మీరు అమ్ముకోండి అని చెప్పి వాళ్ళు అమ్మిన తర్వాత కాంపన్సేషన్ పెంచితే మాత్రం నైతికంగా కరెక్ట్ కాదు. కానీ ఎస్సీ ఎస్టీల ల్యాండ్లు ఎవరు కొనలేదు, వాళ్ళు ఎవరికి అమ్మలేదు, కాంపన్సేషన్ వాళ్ళకే వచ్చింది. ఇంకెక్కడి కేసులు, ఇంకెక్కడి నేరం. ఇంకోటి, ఆ జీవోని ఎవరు ఛాలెంజ్ చేయలేదు ఇంతవరకు, జీవోని ఛాలెంజ్ చేస్తే కదా నేరం. సాంబశివరావు గారు, ఇంకొద్దిగా నేను వెనక్కి వెళ్తాను మీరు చెప్పిన దానికి. ఎస్ సార్, సిఆర్డిఏ చట్టం అనేది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజధాని ఎంపిక, రాజధాని యొక్క గుర్తింపు కోసం అనే విషయంలో వచ్చిన నేపథ్యంలో వచ్చిన చట్టం అది. అప్పుడు అమరావతిని రాజధాని ప్రాంతంగా గుర్తించిన తర్వాత అమరావతి రాజధాని గుర్తిస్తూ ఎంత మేరకు పరిధి ఉండాలి రాజధాని, ఎంతవరకు తీసుకోవాలి, దాని మీద సిఆర్డిఏ చట్టం అనేది ఒకటి తయారు చేయబడింది. ఆ సిఆర్డిఏ చట్టంకి అనుగుణంగా ఒక స్కీమ్ తీసుకొచ్చారు, అంటే ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళాలా, ల్యాండ్ పూలింగ్కి వెళ్ళాలా, ల్యాండ్ పూలింగ్ విధానం బాగుంటుందని మొట్టమొదటిసారిగా భారీ స్థాయిలో జరిగింది. అది చాలా సక్సెస్ అయింది. ఇక దాని గోతులో కొన్ని అంటే మనసు
హలో సక్సెస్ అయింది, ఒక రోల్ మోడల్ గా మిగిలింది, అదొక స్టడీ కూడా అయింది దాని మీద. ఈ నేపథ్యం ఈ పూర్వరంగం మనం తీసుకుంటే నిజంగా దళితుల భూములు అసైన్డ్ ల్యాండ్స్ గా గత ప్రభుత్వం తీసుకున్నట్లయితే మీరు ప్రభుత్వంలోకి రాగానే చేయాల్సిన మొట్టమొదటి పని ఆ జీవో రద్దు చేయటం. ఈ రోజు వరకు ఆ పని చేయలే, చేయకపోగా ఇప్పుడు ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టు జీవో నెంబర్ 72 తీసుకొచ్చారు, పూర్తిగా దానికి నకలుగా తీసుకొచ్చారు. అంటే అదే ఫుట్ స్టెప్స్ మీరు ఫాలో అయ్యారు కాబట్టి మీకు నైతిక హక్కు లేదు మొదటగా. ఇంకా రెండో విషయానికి వస్తే సార్ మీరు శాసన మండలి రద్దు చేసామన్నారు, మీకు అనుకూలంగా ఏది మూడు రాజధానికి అనుకూలంగా ఇవ్వలేదనే ఉద్దేశంలో శాసన మండలి తీర్మానం పాస్ చేసి ఒక్క రోజులోనే దానిలో మీరు తీర్మానం పాస్ చేసి అసెంబ్లీలో వెంటనే పంపించి శాసనసభ రద్దు చేసి శాసనమండలి రద్దు చేసాం పోండి అన్నారు. మీరు అందరూ ఈ రోజు నుంచి సభ్యులు కాదు పోండి అన్నారు. మళ్ళీ ఏం చేశారు, మొన్న శాసన మండలి సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ మూడు రాజధానుల విషయంలో ఏం చేశారు, యాక్ట్ నెంబర్ 27 తీసుకొచ్చారు. యాక్ట్ నెంబర్ 27 ప్రకారం ఏం చేశారు, సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేశారు. మరి సిఆర్డిఏ చట్టం ఈరోజు రద్దు అయ్యి ఉందా? లేదు కదా. హైకోర్టు ఇచ్చిన స్టే వల్ల సిఆర్డిఏ చట్టం కొనసాగుతుంది కదా. సిఆర్డిఏ చట్టం కొనసాగుతుందంటే ఆ సిఆర్డిఏ చట్టంలో ఉన్న ఎల్పిఎస్ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ లో ఉన్న రూల్స్ ను బట్టి ఈ జియో 42 తీసుకొచ్చారు కదా. ఎందుకంటే అందులో 800 గజాలు ఏముంది, రైతులు ఈ పట్ట అసైన్డ్ రైతులు కొంతమంది మాకు వాళ్ళు సమానంగా ఉంటే కొంత పెంచి ఇంకో 200 గజాలు 1000 గజాలు చేసి ఇచ్చిన జీవో అంటే ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆ రూల్స్ ని 42 జీవో అనేది. మరి ఈ జీవోనైనా మీరు రద్దు చేశారా? మీరు నిజంగా దళితుల పట్ల వాళ్ళ ఉద్ధరణ పట్ల వాళ్ళ యొక్క బాగోలు పట్ల నిజంగా మీకు శ్రద్ధ ఉంటే మీరు అధికారులు రాగానే చేయాల్సిన మొట్టమొదటి పని ఈ జీవోని రద్దు చేయాలి. చేయకపోగా జీవో 72 తీసుకొచ్చి ఎంతమంది అసైన్డ్ ల్యాండ్స్ మీరు ఆ ఎప్పట్లో ఇచ్చిన భూముల్ని ఇప్పుడు సాగులోకి తేలేదని లేకపోతే ఉపయోగంలోకి తేలేదని ఒక వంక చూపించి, ఒక అసైన్డ్ ల్యాండ్సే కాదు శ్మశానాలు తీసుకున్నారు, యూనివర్సిటీ ల్యాండ్స్ తీసుకుంటే హైకోర్టులో అడ్డం పడ్డి, చివరికైతే ఆ రాజమండ్రిలో ఎటువంటి భూములు తీసుకున్నారు, అందులో వర్షాకాలంలో ఎంత ఎత్తు నీళ్లు వచ్చినాయో మీరు చూసే ఉంటారు. అంటే బహుశా అది ఒక కాశ్మీర్ లో ఉన్న లేక్ లాగా తయారైంది అది. అంటే పడవల మీద మనం ఇల్లు కట్టుకుంటే వాళ్ళు సంచార గృహాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంత మీరు చేస్తూ మీరు కూడా తప్పులు చేస్తూ మీరు ఎదుటివాడు తప్పులు అంటే మీ కంట్లోనేమో దూలం పెట్టుకుని ఎదుటివాడి కంట్లో నలుసుందని చెప్పేటప్పుడు చట్టాలు ఇటువంటి కేసులు పెట్టేటప్పుడు మీరు చాలా పకడ్బందీకి పెట్టారు. కానీ మీరు ఏం చేశారు, చాలా చాలా బలహీనమైనది కాలాతీతమైపోయిన సెక్షన్లతో పెట్టారు. ఇంత చెత్త కేసు పెడతాం దానికి ఒక మళ్ళీ ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఇన్వెస్టిగేషన్ చేయటం. ఎందుకు డిఎస్పీ స్థాయి అధికారి అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉంది కాబట్టి డిఎస్పీ స్థాయి అధికారి, లేకపోతే ఒక సిఐ స్థాయి అధికారి చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ ఇది, లేదా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టాల. మీరు చేసే అన్ని తప్పులు, మీకు మందబలమే తప్ప బుద్ధి బలం లేదు, ఇక విషయ పరిజ్ఞానం లేదు, ఇక న్యాయ విషయ పరిజ్ఞానం అంటారా? ఇక నేను దాని గురించి చెప్పను, ఎందుకంటే హైకోర్టులో వచ్చిన పలు తీర్పులే మీకున్న అవగాహనని మీ యొక్క పరిణితిని మీ యొక్క విధానాలని ఎలా తూర్పున పట్టిందో ఇక నేను చెప్పక్కర్లేదు. దానికి ఇంకో తార్కాణం ఈరోజు వచ్చిన తీర్పు. అసలు హైకోర్టు ఒకటే ప్రశ్న వేసింది, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి, ప్రాథమికంగా మీరు ఏమి నిర్ధారించారంటే ఇప్పుడు మేము చెప్పలేము అంటంలోనే ఇది ఎంత బలహీనమైన కేసు. అంటే ఎట్లా ఉందంటే నాడా కొన్న తర్వాత గుర్రం కోసం పంటకి వెళ్ళినట్టు తయారైంది ఇది. కేసు పెట్టారు, ఇప్పుడు వివరాల్లోకి వెళ్తున్నారు. అంటే మీకు మనకి సినిమా చూడటానికి ముందు వెళ్ళగానే క్లైమాక్స్ అర్థమైపోయిన తర్వాత సినిమా మొత్తం ఎవడు చూస్తాడు సార్? సాంసరావు గారు, ఐఎమ్ వెరీ సారీ, దిస్ గవర్నమెంట్ ఈజ్ మిజరబులీ ఫెయిల్ ఇన్ లీగల్. భాగ్యరావు గారు, ఈ 2 మినిట్స్ ఎక్స్క్లూజివ్ ఫర్ యూ. ఏం చేద్దాం ఇటువంటి చట్టాల దుర్వినియోగంపై? ఏం చేద్దాం, మీకు కావాల్సిన హక్కుల కోసం ఏర్పడిన చట్టాలు ఇంకెవరికో ఉపయోగపడుతున్నాయి. సాంశివరావు గారు, మీరు ఇటువంటి డిబేట్నే ఈ ఎస్సీ ఎస్టీ చట్టం యొక్క వినియోగం మీద ప్రత్యేకంగా ఒక డిబేట్ను కూడా మీరు పెట్టాలి. తప్పకుండా సార్. గంధం చంద్రుడు గారు మీద, మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి వాటి మీద కూడా మీరు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజున రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ చట్టాన్ని
ఇష్టానుసారంగా వాడుకోవటం ఎంత దురదృష్టకరమంటే, ఎస్సీల రక్షణ కోసం వచ్చిన, ఎస్సీ ఎస్టీల రక్షణ కోసం వచ్చిన చట్టాన్ని రాజధాని ప్రాంతంలో కృష్ణాయపాలెంలో ఎస్సీల మీదనే పెట్టారు ఈ ప్రభుత్వంలో సాంబశివరావు గారు. ఈ చట్టం వచ్చిన 30 ఏళ్లలో భారతదేశంలో మొదటిసారి ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ చట్టం పెట్టారు. ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేసినటువంటి అగ్రకులాల మీద, రెడ్లు మీద, లేకపోతే ప్రభుత్వంలో ఉండేటువంటి ఇతర అగ్రకులాల మీద రాజకీయ నాయకులు డైరెక్ట్గా దౌర్జన్యాల దాడులకు పాల్పడుతున్నారు. ఒక దళితుణ్ణి, ఐఏఎస్ ఆఫీసర్ని, కలెక్టర్ని, గంధం చంద్రుణ్ణి పనికిమాలినోడు, చేతగానోడు అని ఒక ఎమ్మెల్యే దుర్భాషలాడాడు, అవమానించాడు. ఇట్ ఈజ్ ఆల్సో అట్రాసిటీ. మరి అట్టాగనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే ఒక రాష్ట్ర మంత్రి దళితుడైనటువంటి జడ్జి రామకృష్ణ గారిని వాడు వీడని మాట్లాడాడు, ఆయన అవమానించాడు. ఇట్ ఈజ్ ఆల్సో అట్రాసిటీ. మరి ఒక డాక్టరు సుధాకర్ అనేటువంటి ఒక గవర్నమెంట్ డాక్టర్, ఆయన దళితుడు, ఆయన మీద డైరెక్ట్గా పోలీసులు దౌర్జన్యం చేసి ఆయన బట్టలు ఉప్పదీసి ఆయన ఫ్యాంటు మీద, ఆయన నిక్కర మీద మోకాళ్ళ తొండేసి మోకాళ్ళతో కుమ్మారు ఆయన్ని. ఇటువంటి సంఘటనలో, దుర్మార్గమైన సంఘటనలో కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టలేదు ఈ రాష్ట్రంలో. కానీ ఇదే చట్టాన్ని ప్రభుత్వం వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలో ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఈ రోజున ఇక్కడ ఈ కేసులో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అంటే ఎస్సీ ఎస్టీ కేసుని ఎస్సీ ఎస్టీల కోసం, రక్షణ కోసం, వాళ్ళ కోసం కాకుండా వీళ్ళ కోసం ప్రభుత్వం తన ఇష్టానుసారంగా వాడుకుంటా ఉంది. ఇది చాలా అన్యాయం జరుగుతూ ఉంది. భాగ్యరావు గారు, నేను ఈ ప్రోగ్రామ్ అయినాక మీకు ఫోన్ చేస్తాను, మీరే ఒక డిసైడ్ చేయండి. మీరు ఒకరు ఇద్దరు ఒక రాజకీయ నాయకులు ఎన్నుకోండి, మీరే ఇద్దరు అడ్వకేట్స్. అసలు ఎస్సీ ఎస్టీ చట్టం ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎవరెవరు కేసులు పెట్టాలి, ఎటువంటి శిక్షలు ఉంటాయి, అసలు ఈ చట్టం మరి ఎవరికి ఉపయోగపడుతుంది? ఎక్సెప్టెడ్ సార్, మీరే డేట్ ఫిక్స్ చేయండి. తప్పకుండా 1.5 అవర్ మీకోసం తప్పకుండా చేస్తాం సార్. థ్యాంక్ యూ. చర్చలో పాల్గొన్న మీకు, శాంతిప్రసాద్ గారికి, కుణభద్ర గారికి నమస్కారం. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.